భారత రాష్ట్ర సమితి పతాకాన్ని కొద్ది నిమిషాల క్రితమే మనం ఎగరవేశాం. దీనికి ప్రబలమైనటువంటి కారణం ఉంది. ఈ ఊరికి ఆశామాషిగా అలవోకగా ఇది ఆవేశంలో చేస్తున్నటువంటి పని కాదు. దీని ద్వారా ఎల్లుండి సాయంత్రానికి మనం అనుకున్న కళ్ళన్నీ నెరవేర్చేది కూడా కాదు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. 2001లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆకాంక్షించి వీడికడి మందితో గులాబీ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని ప్రకటించి మనం ముందుకు కదిలినాం. చిత్తశుద్ధితో అంకిత భావంతో అనేక త్యాగాలతో 14-15 సంవత్సరాలు మనం జరిపినటువంటి నిరంతర కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఆ తదనంతరం ప్రజలు మనకు బాధ్యత అప్పగిస్తే గత 8 నుంచి 9 సంవత్సరాలుగా మనం ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. ఇక్కడి మందితో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ అనేక అవహేళనలు, అనేక చీత్కారాలు, దూత్కారాలు, శాపాలు, దీవెనలు, అనేక రకాల కామెంట్స్తో మనమందరం కూడా పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ అనుకున్న లక్ష్యం వైపు స్థిరంగా బలంగా అడుగులేస్తూ విడికడి మంది వేలై లక్షలై ఒక ఉప్పెనలాగా విజృంభించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ఈ గంట వరకు ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షల పార్టీ సభ్యులు, అనేక వేలాది మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, సహకార సంస్థల నాయకులుగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా పనిచేస్తున్నాం. అంటే పిడికెడ మందితో పుట్టినటువంటి పార్టీ అనతి కాలంలో ఇంత ఎత్తుకు ఎదిగి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు స్వీకరించి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో ఈ రాష్ట్రాన్ని పెట్టగలిగాం. నేను ఒకటే ఒక మాట మీకు చెప్తాను. మనందరికీ చిరపరిచితమైనటువంటి సుపరిస్థితి అయ్యి దేశముఖి అయ్యి రమేష్ వాళ్ళని కూర్చోబెట్టండి, మన వాళ్ళని లేపు కూర్చోబెట్టండి, చైర్స్ వేసుకుంటాడు. దోస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మహారాష్ట్ర సే ఆయుర్వేద భాయో కవి మే వెల్కమ్ కర్తాం అమర సుఖ తరఫ్. మనం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి, కల్పన కూడా చేయనటువంటి అనేక సత్కార్యాలకు శ్రీకారం చుట్టి దేశానికే మార్గదర్శనం చేశాం. మన దగ్గర క్లిష్ట పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఇబ్బందులలో ఉన్న దేశం మొత్తం రాష్ట్రాలు మైనస్లో పోయినా మన రాష్ట్రం, మన గ్రోత్ కూడా తగ్గింది కానీ మైనస్లో పోకుండా 2.2% గ్రోత్తో కరోనా కష్టకాలంలో కూడా మనం ముందుకు పురోగమించాం. అంటే చాలా సౌష్ఠవంగా నిర్మాణం చేసుకున్నటువంటి, క్రమశిక్షణతో నడుపుకున్నటువంటి ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నియంత్రణ పూర్తి స్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమైన ఫలితాలు మనకు తెచ్చిపెట్టి నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తాను. ఉద్యమ సందర్భంలో అనేక మంది కవులు రాసినారు. పాలమూరు జిల్లా బాధలు, బొంబాయి బస్సుల గోదలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, గంజి కేంద్రాలు, ఆ పాలమూరులో ఊళ్ళు పాడిపోయిపోయినాయని, పల్లెలు ఎడారలేని అని, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులో అన్నటువంటి పాట మనం విన్నాం. నిజంగా నేను దళిత బంధు కార్యక్రమం కోసం పాటలు రాసే టైంలో మన కవి గోరెడ్డి వెంకన్న గారు, ఇతర కవిమిత్రులు, మన సాయిచంద్ గారు, రసమయ బాలకృష్ణ గారు చాలామంది కూర్చొని రాస్తా ఉన్నాం. రాసే టైంలో పాలమూరు విషయం జ్ఞాపకం వచ్చి నేనే చెప్పిన నీ లైన్ కూడా రాయండి, ఇప్పుడు బాగుంటుంది. ఆ మార్పు వచ్చింది పాలమూరులోంచి. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో రాసుకున్నటువంటి పాడుకున్నటువంటి పాటలు పోయి బ్రహ్మాండంగా
పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి మిషన్ కాకతీయతోని చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ బయట కప్పుకున్నదండి. పల్లేరు గారి నుంచి పచ్చని పంట చేతితోని పాలమూరు తల్లి ఈరోజు బయట కప్పుకొని ఆనందంగా పరవశిస్తుందని చెప్పి రాశారు. మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రికి సంబంధించిన కార్యక్రమానికి నేను గద్వాల వెళ్తే కావాలని చెప్పి ఆ శాసనసభ్యులను గౌరవ మంత్రివర్యులను ఆ జిల్లా నాయకులను బస్సులో నాతో పాటు కూర్చోబెట్టుకుని హైదరాబాద్ నుంచి గద్వాల వరకు కావాలని చెప్పి ప్రయాణం చేశాం. ఆ కోతలు కోసే మిషన్లు హార్వెస్టర్లు వరి కుప్పలు ఆ ధాన్యం రాసులు చూసి చాలా సంతోషపడ్డాం. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను అనేక సందర్భాల్లో తిరుగుతూ పాలమూరులో చివరికి అడవి కూడా బక్కబడ్డదా చెట్లు బక్కబడ్డాయని చెప్పి బాధలు పడ్డాం. కృష్ణ తుంగభద్ర మధ్య ఉండేటువంటి నడిగడ్డలో దుస్థితిని చూసి కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాం, ఏడ్చినాం మిట్టలు. నల్గొండ జిల్లాలో కూడా ఫ్లోరైడ్ నడుము వంగిపోయిన పిల్లలను చూసి మునుగోడు దేవరకొండ ప్రాంతాలలో కూడా కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాం. అట్లా అనేక రకాల పరిస్థితులను అధిగమించి దేశానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం. అప్పుడప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, చాలామంది ముఖ్యమంత్రులు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, చాలా అసాధ్యం అనుకున్న పనులన్నీ మీరు అద్భుతంగా ఇక్కడ చేసినారని వాళ్ళు చెప్పినారు. అద్భుతం అంటే అనేక విషయాలు. ఇంతకుముందే మిత్రుడు సుధీర్ రెడ్డి మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు నాతో పాటు ఆ మెట్రో రైల్ కోసం పోతూ ఉంటే పతుల్లగూడలో ఏ విధంగా శ్మశాన వాటిక ఒక అద్భుతం నిర్మించినాం తమరుగుడబడిన రాణిస్తారని చెప్పి అది చేసినవైనా పైనని నాకు అని చెప్పినా. అంటే ఎటువంటి పద్ధతులలో ఎటువంటి సంస్కారయుతమైన పద్ధతులలో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకొని పోయినామో అది యావత్ దేశానికి ఆదర్శమైంది. ఎన్నడూ యువలం కూడా స్థాయి అనుకోలేదు. స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన ఇటీవల కాలంలో ఒక సామాన్య కార్యకర్తలాగా నాకు ఒకటికి 4 సార్లు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడి తను స్వయంగా వచ్చి లేదా నన్ను రప్పించుకొని వారి ఛాంబర్లో కావచ్చు నా ఛాంబర్లో కావచ్చు మాట్లాడి ఒక 2-3 లిఫ్ట్లు ప్రారంభిస్తే మధ్యలో ఉండే ఒక ప్లేస్లో తను ఒక క్యాంప్ ఆఫీస్లాగా పెట్టించుకొని రోజు మానిటర్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు. అంటే ఇంత దీక్షతోని పట్టుదలతోని ఎక్కడి వాళ్ళక్కడ అట్లాంటి పనులు చేస్తేనే ఈరోజు మనకు కనపడుతున్న తెలంగాణ సాకారం అవుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీతో మనం చేస్తాం, తెలంగాణ చాలా ఇబ్బందులు పడ్డ ప్రాంతం, ఎడారులాగా మారిపోయిన ప్రాంతం, వలసలు పెరిగిన ప్రాంతం, మంచినీళ్ళు కూడా లేని ప్రాంతం. ఈ ప్రాంతమే ఇంత బాగా అభివృద్ధి జరగగలిగింది 8 సంవత్సరాలు. దీనికి రివర్స్గా నేను 4 మాటలు చెప్పి ముగిస్తారు, ఇక్కడ టైం కూడా తీసుకోను. భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన అపారమైనటువంటి మానవ సంపద, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి అనుకూలత, 50% కల్టివేబుల్ ల్యాండ్ ఉండే ఒకే ఒక్క దేశం ప్రపంచంలో భారతదేశం, ఓన్లీ 1 అండ్ ఓన్లీ కంట్రీ. విస్తృతిలో భౌగోళికంగా అమెరికా మనకన్నా పెద్దగా ఉన్నా అమెరికాలో అగ్రికల్చర్ ల్యాండ్ కల్టివేబుల్ ల్యాండ్ ఓన్లీ 29%. చైనా మనకన్నా 2 రెట్లున్నా చైనాలో కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి 16%. 40 కోట్ల ఎకరాల వ్యవసాయానికి అనుకూలమైన భూములు మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం భూ విస్తీర్ణం భారతదేశంది 83 కోట్ల ఎకరాలు అయితే అందులో సుమారు 41 కోట్ల ఎకరాలు అద్భుతమైన పంటలు పండించేటువంటి అవకాశాలు కలిగి ఉన్నాయి.